ఈరోజు హదీస్ తహజ్జుద్ గురించి. మషాల్లా. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖనం, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. రాత్రిపూట ఆరాధన నిమిత్తం నిద్రలేచే పురుషుణ్ణి అల్లాహ్ కరుణించుగాక. అతను లేచి నమాజు చేస్తాడు, తన భార్యను కూడా నమాజు కోసం మేల్కొలుపుతాడు. ఒకవేళ ఆమె లేవకపోతే ముఖం మీద నీళ్లు చల్లి లేపడానికి ప్రయత్నిస్తాడు. అలాగే రాత్రిపూట ఆరాధన నిమిత్తం నిద్రలేచే స్త్రీని అల్లాహ్ కరుణించుగాక. ఆమె లేచి నమాజు చేస్తుంది, తన భర్తను కూడా నమాజు కోసం నిద్రలేపుతుంది. ఒకవేళ అతను లేవకపోతే ముఖం మీద నీళ్లు చల్లి మరీ లేపడానికి ప్రయత్నిస్తుంది. అబూ దావూద్ హదీస్ నెంబర్ 1450. మషాల్లా మషాల్లా తబారకల్లా. ఎంత మంచి శుభవార్త ఇస్తున్నటువంటి హదీత్ గ్రహించండి మీరు. ముందు విషయం ఇక్కడ మనం గ్రహించాల్సింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువా ఇస్తున్నారు. ప్రవక్త దువాను అల్లా స్వీకరిస్తాడు కదా, తప్పకుండా స్వీకరిస్తాడు, మన యొక్క సంపూర్ణ నమ్మకం ఇది. ఏమని దువా ఇస్తున్నారు మరియు ఆ దువా యొక్క అవసరం మన జీవితంలో మనకు ఎంత ఉందో అనే విషయాన్ని మీరు గ్రహించండి. సోదర మహాశివులారా, మనిషి ఎంత ఆనందంగా జీవిస్తున్న గానీ, లేదా మనిషి ఎన్ని కష్టాలలో ఇబ్బందులలో ఉన్నా గానీ, ఏ క్షణం కూడా అల్లా యొక్క కరుణ కటాక్షాలు లేనివి మనం వాస్తవానికి ఇబ్బందుల్లోనే ఉంటాము. మనం ఇబ్బందుల్లో ఉన్నాము అని మనం అనుకుంటాము, కానీ ఆ సందర్భంలో కూడా అల్లా యొక్క కరుణ కటాక్షాలు ఎలా ఉంటాయో మనం గ్రహించము, తర్వాత రోజుల్లో తెలుస్తుంది మనకు. ఉదాహరణకు స్వయంగా మనం చెప్తాము, వా ఆ సమయంలో వాస్తవానికి అల్లా యొక్క ఎంత గొప్ప కరుణ ఉండింది, నేను దాన్ని భరించగలిగాను, ఎంత గొప్ప కరుణ ఉండింది, నేను ఇంకా ఆ ఇబ్బందిలో వేరే తప్పు చేయలేక జాగ్రత్తగా ఉన్నాను, తర్వాత గుర్తు చేసుకుంటాం మనం. అయితే సోదర మహాశివులారా, రహ్మత్ అనేది ఏదైతే ఉందో, అల్లా యొక్క రహ్మత్, అల్లా యొక్క కారుణ్యం, దీని గురించి ఖురాన్ లో ఎన్నో సందర్భాలలో వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఎన్నో హదీసులు ఉన్నాయి. ఉదయం సాయంత్రం మనం తప్పకుండా యా హయ్యు యా కయ్యూమ్ బిరహ్మతిక అస్తగీత్ అని చదవాలని ప్రవక్త మనకు నేర్పారు. కానీ ప్రతి జుమ్మా రోజు కూడా మనం సూరతుల్ కహఫ్ ఏదైతే చదువుతామో అందులోని ఆయత నంబర్ 10ని మీరు గమనించారంటే, ఆ యువకులు ఎవరైతే తమ పూర్తి గ్రామం వారు, పూర్తి ఊరి వారు బహుదైవారాధనలో పడి వీరి గురించి, వీరిని హింసించే, శిక్షించే, వీరి గురించి చెడుగా ఆలోచిస్తున్న సందర్భంలో వీరు ఏం దువా చేశారు? రబ్బనా ఆతినా మిల్లదున్క రహ్మ వహయ్యి లనా మిన్ అమ్రినా రషద. ఓ ప్రభువా, నీవు మాకు నీ వైపు నుండి కారుణ్యం ప్రసాదించు. మరి ఇప్పుడు చూడండి, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రహ్మతుల్లిల్ ఆలమీన్ స్వయంగా అల్లాతో ఏం చేస్తున్నారు? రహిమల్లాహు రజులన్, అల్లా ఆ పురుషునిపై, ఆ భర్తపై కరుణించుగాక. అలాగే రహిమల్లాహు ఇమ్రాతన్, అల్లా ఆ భార్యను కరుణించుగాక. ఏ భార్య, ఏ భర్త? ఏ భర్త అయితే రాత్రి వేళ మేల్కొని స్వయంగా అతడు నమాజు చేస్తాడు రాత్రి వేళల్లో, మరియు తన భార్యను కూడా నమాజు చేయడానికి మేల్కొల్పుతాడు. భార్య భర్తల జీవితం అన్నది కేవలం ఇహలోక భోగ భాగ్యాల వరకు, ఇక్కడి సుఖాల వరకే ఉండకూడదు. నిద్ర కొంచెం పాడవుతున్నట్లు ఏర్పడినప్పటికీ దీనికి బదులుగా పరలోకంలో, స్వర్గంలో అల్లా ఏ సుఖం ప్రసాదిస్తాడో అప్పుడు మనం ఆలోచిస్తాము, ఆ రాత్రులు ఏదైతే మేము అంత హాయిగా అనుకుంటూ పడుకున్నామో, పడుకోకుండా ఇంకా మొత్తం రాత్రి మేము అల్లా ఆరాధనలో జాగరణ చేస్తే ఎంత బాగుండేది కదా అని. అందుకొరకు సోదర మహాశివులారా, ఏ భర్త అయితే స్వయంగా మేల్కొని నమాజ్ చేసి మరియు తన భార్యను కూడా లేపుతాడో, ఒకవేళ భార్య లేవడంలో
నిరాకరిస్తే లేవకుంటే ప్రేమతో కొన్ని నీళ్లు చల్లి ముఖం మీద కొన్ని నీళ్లు చల్లి లేపటానికి ప్రయత్నం చేస్తాడో అలాగే ఏ భార్య అయితే రాత్రి మేల్కొంటుందో నమాజ్ చేస్తుందో మరియు భర్తను లేపుతుందో ఒకవేళ అతడు తిరస్కరిస్తే లేవలేకపోతే ప్రేమతో కొన్ని నీళ్లు చల్లి అయినా గాని లేపుతుందో ఇలాంటి భార్య భర్తలపై అల్లా కరుణించుగాక ఈ కరుణ యొక్క దుఆ మనం ఇంత గొప్పగా ప్రవక్త నోటితో వింటున్నాము అంటే కేవలం విని సంతోషపడితే లాభం లేదు ఈ రమదాన్ మాసం వచ్చింది ఇందులో అలవాటు చేసుకోవాలి వేరే రోజుల్లో కూడా ఈ రాత్రి నమాజ్ యొక్క ప్రాముఖ్యతను గ్రహించి దీనిని మనం పాటిస్తూ ఉండాలి నయే వీడియోస్ కే లియే రాబతా కీజియే ఫేస్బుక్ మొహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ వాట్సాప్ 009665335858589 ట్విట్టర్ నసీర్ 1974 యూట్యూబ్ జీడీకే నసీర్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆప్కో ఖుషియా నసీబ్ కరే వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్